సో నాలుగు రకాలుగా మహిళల్ని మోసం చేశారు. ఇప్పుడు ఏకంగా అమ్మా వాలంటీర్ వాసు ఇంటికి వస్తున్నాడు, మీ దగ్గర పంపిస్తున్నాడు ఈ జగన్మోహన్. బాబు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీయాస్తున్నారని చెప్తున్నారు, అవునా కాదా? చెప్తున్నారు. మీరందరూ ఆలోచించండి, చంద్రన్న బీమా తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పండగలకి కానుకలు తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పెళ్లి కానుక తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా దాదాపు 130 సంక్షేమ కార్యక్రమాలు మీకోసం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేశాడు తల్లి. చంద్రన్న బీమా ఎత్తేశాడు, పండగ కానుకలు ఎత్తేశాడు, పెళ్లి కానుక ఎత్తేశాడు, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఎత్తేశాడు, విదేశీ విద్య ఎత్తేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎత్తేశాడు. ఏకంగా 6 లక్షల పెన్షన్లు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్. అసలు సంక్షేమాన్ని ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసిందే అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. 2 రూపాయలు కిలో బియ్యమేమి, మహిళలకు ఆస్తుల సమాన హక్కేంటి, అయినా మేము కల్పించినాం. సో అబద్ధాలు తీయగుంటామా నిజం చేదుగా ఉంటుంది. వీళ్ళు వచ్చి అబద్ధాలు బల చెప్తారు, దయచేసి నమ్మద్దని ఇక్కడున్న మా మహిళలందరూ కూడా తెలుపుకుంటూ, ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడే బదులు మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన ఈ యువగళం పాదయాత్రలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి. అదేవిధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు, అది చర్చించడానికే నేను ఈ పాదయాత్ర చేస్తున్నా. ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు చేస్తే మైక్ పంపిస్తారు, మీరు మీ సమస్యలు చెప్పండి, దానిపైన నేను స్పందిస్తా. ఈ కార్యక్రమం ప్రారంభించవలసిగా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముందుగా సభకు నమస్కారం.